అందరి అంచనాల్ని మించిపోయారు లోకేష్ అన్ని రికార్డుల్ని భద్ర కొట్టారు లోకేష్ ఎందుకంటే తనకి సంబంధించినంతవరకు విపరీతమైనటువంటి ట్రోల్ అయిన వ్యక్తి అవమానాల పాలైనటువంటి వ్యక్తి ఆయన నడక నడత మీద తీవ్రమైనటువంటి విమర్శలే ఫేస్ చేశారు కానీ రెండు వేల కిలోమీటర్లు ఒకటి కాదు రెండు కాదు రెండు వేల కిలోమీటర్లు నడిచి చూపించారు అది ఒక నెల్లూరుకు వచ్చేటప్పటికీ రెండు వేల కిలోమీటర్లు అయింది నెల్లూరు నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి మిగతా అది మొత్తం తిరిగితే ఏ ఆరు వేల ఏడు వేల కిలోమీటర్లు అవుతుందో తెలియదు క్రమంగా ఒక్కొక్కరు రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వస్తున్నారు రెండు వేల కిలోమీటర్లు అంటే రాజశేఖర రెడ్డి రికార్డు ఎప్పుడో బద్దలైపోయారంటే రాజశేఖర రెడ్డి రికార్డుని ఆ తర్వాత చంద్రబాబు బద్దలు ఆ తర్వాత చంద్రబాబు రికార్డ్ని అమ్మాయి షర్మిల బద్దలు కొట్టిన షర్మిల రికార్డ్ని జగన్మోహన్ రెడ్డి బద్దలు కొట్టుకొచ్చారు ఇప్పుడు లోకేష్ అందరి రికార్డులు బద్దలు కొట్టి ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ దాదాపుగా రెండు వేల కిలోమీ ఇవాల్టితో ఇవాళటితో రెండు వేల కిలోమీటర్లు దాటుతుంది పాదయాత్రలో నూట యాభై మూడు రోజు నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం కొత్తపల్లి దగ్గర ఈ మైలురాయిని అధిగమించబోతున్నారు చిత్తూరు జిల్లా కుప్పలోని వరదరాజస్వామి గుడి దగ్గర జనవరి ఇరవై ఏడు ప్రారంభించిన లోకేష్ మహాపాదయాత్ర భారీగా సాగుతూ వస్తుంది క్రమంగా జనం పెరుగుతూ వస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో విపరీతమైనటువంటి అనూహ్యమైనటువంటి స్పందనే కనిపించింది ఇప్పటికీ దాదాపుగా ఉపన్యాసాలు కూడా యాభై మూడు బహిరంగ సభల్లో ఉపన్యాస నూట యాభై ఇదే సారీ యాభై మూడు బహిరంగ సభల్లో కూడా ఉపన్యాసం ఇచ్చారు రెండు వేల కిలోమీటర్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నలభై తొమ్మిది బహిరంగ సభల్లో మాట్లాడారు అట్లాగే ఇతర చోట్ల ఎక్కడికక్కడ ఇంట్రాక్టివ్ మీటింగ్స్ పెట్టుకుంటూ వచ్చారు తెలుగుదేశం శ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తూ చైతన్య పరుచూస్తూ సాగిపోతున్నటువంటి లోకేష్ పాదయాత్ర రాబోయేటువంటి రోజులకు ఒక పెద్ద ఒక పోలరైజేషన్ తమ వైపుకి తటస్థులు కూడా తమ వైపుకి తిప్పుకునేటువంటి ప్రయత్నంలో విజయవంతంగా సాగుతుంది